ఏపీ అప్పులు 9.74 లక్షల కోట్లకు చేరాయని రాష్ట్ర సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత సర్కార్ వైసీపీ చేసిన అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, తనపైన ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారన్నారు. దాన్ని నిలబెట్టుకునేందుకు స్వయ శక్తులా కృషి చేస్తానని తాను అధికారం నుంచి దిగిన రోజు ఏపీ రాష్ట్ర అప్పు 3.75 లక్షల కోట్లు ఉంది. జగన్ దిగిపోయినప్పుడు అప్పులు 9.70 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. 1600 కోట్లతో పట్టిసీమ కడితే 40,000 కోట్లు రైతాంగానికి తెచ్చిపెట్టిందని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రానికి ప్రైవేట్ పెట్టుబడులు లేనివి రాలేదని, అన్ని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలన కారణంగానే అధికారులు జైలుకెళ్లారని ఆరోపించారు. సరికొత్త ఆలోచనలతో సంపద సృష్టిద్దామని, పేదలకు పంచుదామన్నారు. ఏడాదికి 33,000 కోట్ల రూపాయల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీనే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నారని, 64.50 లక్షల మందికి 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే 2 ఏళ్ల పాటు పట్టించుకోలేదని మండిపడ్డారు.